పరిచర్యాలను చేస్తాను. ముఖ్యంగా ఆయన రాసినటువంటి గ్రంథాల్లో ఈ విశ్వాన్వేషణ గురించి మీరు చెప్పారు, అందులో వారు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన మాత్రమే చెప్తారు. విశ్వాన్వేషణలో మనకు మన ప్రాచీన కాలంలో ఈ ఖగోళాన్ని పరిశీలించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాల గురించి వాళ్ళు అధ్యయనం చేసి చాలా సంవత్సరాలు అధ్యయనం చేసి ఒక చక్కటి సూత్రాన్ని కనిపెట్టారు. అది ఏంటంటే, ప్రతి 11 సంవత్సరాల 18 సంవత్సరాల 11 రోజులు 8 గంటలకు ఒకసారి ఈ గ్రహణాల చక్రం అనేది పునరావృతం అవుతుంటుంది. అంటే ప్రతి 18 సంవత్సరాల 11 రోజులు 8 గంటలకు ఒకసారి వచ్చిన గ్రహణాలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అనేటటువంటిది వాడు కనిపెట్టి చెప్పారు. దాన్ని సారో సంతాన్ అంటే ఈ గ్రహణాల చక్రం ఇది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒకసారి మనం తెలుసుకున్నామంటే ఏ గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా లెక్కలేసి చెప్పుకోవచ్చు, ఎన్ని సంవత్సరాల వరకైనా చెప్పుకుంటూ పోవచ్చు ఆ విధంగా. సో ఆ విధంగా అప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ఇప్పటికి కూడా అంటే ప్రతి 18 సంవత్సరాల 11 రోజులకి దాదాపు 70 గ్రహణాలు కలుగుతాయని, అవన్నీ కరెక్ట్ అదే వ్యవధిలో అదే విధంగా పునరావృతం అవుతుందని చెప్పారు. ఆ విషయాలన్నీ ఆయన ప్రస్తావించారు. అందరూ జీవం అంటే ఏమిటి దాని గురించి, అదేవిధంగా విశ్వతత్వం, ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో అంతకుముందు ఎవ్వరూ రాయనటువంటి అంశాలు. అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రాల గురించి ఒక వెంకటాచలం మాస్టర్ గారు మాత్రమే ఇటువంటి విషయాల మీద గ్రంథాలు రాశారు అనేది మనం తెలుసుకున్నటువంటి విషయం. విశ్వం అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా కోపర్నిక సూర్యకేంద్ర సిద్ధాంతము, మరి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతము, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, ఈ మూడు కలిసిన తర్వాతనే ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనేది అవతరించింది. ఇది అవతరించడానికి మూలం ఏం జరిగింది, నేను ఇందాక చెప్పాను మతానికి సైన్స్కి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే రినైసాన్స్ ఉద్యమం అనేది మన ఐరోపా ఖండంలో వచ్చింది. 15-16 శతాబ్దాలలో రినైసాన్స్, దాన్ని భావ పునర్వికాస ఉద్యమం అంటాము. అది రావడం వల్లనే మత గ్రంథాల్లో ఉన్నామని సత్యాలు కావు, దేన్ని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు, ప్రతిదాన్ని ప్రశ్నించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, ప్రయోగాల ద్వారా రుజువైనటువంటి అంశాలను మాత్రమే మనం స్వీకరించాలి, తప్పుగా చేయనటువంటి వాటిని విస్మరించాలి, విసర్జించాలి అనేది అప్పుడు వాళ్ళు దాన్ని తెలుసుకుని అమలు చేశారు. అప్పటి వరకు బైబిల్లో ఉన్నది అంతా కరెక్ట్, బైబిల్కి ఏ ఒక్కరు భిన్నంగా విరుద్ధంగా చెప్పినా వాళ్ళకి శిక్ష తప్పదు. ఇప్పటికీ చేస్తున్నారు, హేతువాదం గురించి, మానవవాదాల గురించి మతాన్ని విమర్శించినటువంటి వాళ్ళను సమాధానాలు చెప్పలేక వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తున్నారు, చంపేస్తున్నారు. మన మన దేశంలోనే నగరంగ దమోల్కర్ కల్బుర్గి వీళ్ళందరినీ చెప్తున్నటువంటి విషయం మన పత్రికల ద్వారా చూస్తున్నాం. అంటే ఆనాడు ఏదైతే జరిగిందో అదే ఇంకో రూపంలో ఇప్పటికీ కొనసాగుతుండడం మరి ఎంత విడ్డూరంగా ఉంది. అంటే మనము ఎంతో అభ్యుదయం సాధించాలని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా సామాజికంగా మనము అభ్యుదయాన్ని సాధించింది చాలా చాలా తక్కువ. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. మతాన్ని విమర్శిస్తూ అధికారంలో ఉన్న వాడిని విమర్శిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, నేను దాని గురించి వివరాలు చెప్పాల్సిన పని లేదు. మరి విశ్వతత్వాన్ని గురించి మాస్టర్ గారు చెప్తూ మొట్టమొదటిసారిగా తెలుగులో ఆయన చక్కగా వివరించారు విశ్వతత్వాన్ని. అందులో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన వివరిస్తూ ప్రదేశ కాలాల గురించి ఆయన వివరించారు. అంతకుముందు న్యూటన్ కాలంలో ప్రదేశ కాలాలు అనేవి పదార్థంతో సంబంధం లేనటువంటి ఒక అమూర్త భావాలు. అంటే ఈ విశ్వంతో సంబంధం లేకుండానే కాలం ఉంది, విశ్వంతో సంబంధం లేకుండానే ప్రదేశం ఉంది అని చెప్పి ఒక భావన చేశారు. సాపేక్ష సిద్ధాంతం వచ్చిన తర్వాత ఐన్స్టీన్ అసలు అవన్నీ తప్పు, ప్రదేశ కాలాలు అనేవి పదార్థాన్ని ఆశ్రయించి ఉండే లక్షణాలు, పదార్థం లేకపోతే ప్రదేశము లేదు, కాలము లేదు, కాబట్టి విశ్వంలోనే ప్రదేశం ఉంటుంది, విశ్వంలోనే కాలం ఉంటుంది, ప్రదేశంలో విశ్వం లేదు, కాలంలో విశ్వం లేదు, ప్రదేశ కాలాలు అనేవి విశ్వ పదార్థంతో ముడిపడినటువంటి అంశాలు,
ఇవి రెండు విడివిడిగా ఉండవు, ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. అందుకనే స్పేస్ టైం కంటిన్యూమ్ అన్నాడు. విశ్వాన్ని మూడే ముఖల్లో చెప్పాడు. యూనివర్స్ ఈజ్ స్పేస్ టైం కంటిన్యూమ్, అంటే పదార్థ కాలాల కొనసాగింపు. ఈ విశ్వం అంటే మూడు కొలతల విశ్వానికి కాలం అనేది నాలుగవ కొలత. చతుర్ముఖుల కొనసాగింపు ఈ విశ్వం అనేది అని చక్కగా వివరించారు. కాలం అనేది ఏమిటి? పదార్థం అనేది ప్రదేశం అనేది ఏమిటంటే పదార్థం ఏ మేరకైతే విస్తరించి ఉంటుందో దాన్నే ప్రదేశంగా గుర్తించాలి. రెండు సంఘటనల మధ్య వ్యవధిని కాలంగా భావించాలి. ఆయన ఈ విషయాలు ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తాత్వికంగా ఈ మతభావాన్ని ఎదుర్కోవాలంటే మనం ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ తెలియజేస్తున్నటువంటి ఈ మౌలిక విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే రకరకాల ఈ గురువులు కానీ పీఠాధిపతులు కానీ మరి హిందూ వేదాంతులు తత్వవేత్తలు చేస్తున్నటువంటి ప్రశ్నలకు మనము ఘాటుగా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలుగుతాము. అటువంటి అవగాహన పెంచుకోవాలంటే మనము విశ్వతత్వాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ విశ్వానికి ఆద్యంతాలు లేవు. కేవలం 1370 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించినటువంటి మహావిస్ఫోటం బిగ్ బ్యాంగ్ నుంచి ఈ విశ్వము విస్తరించడం ప్రారంభమైంది. ఇది అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది. అంటే విశ్వ సిద్ధాంతాలు చాలా వచ్చినాయి. యథాస్థితివాదం అని, స్పందన విశ్వం అని రకరకాల వచ్చినాయి. చివరికి ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిర్ధారించింది ఇది వ్యాపచిస్తున్నటువంటి విశ్వము, అంటే విస్తరిస్తున్నటువంటి విశ్వము. ఒక బుడగను తీసుకుని దాని మీద పెన్నుతో చుక్కలు పెట్టి మనం దాంట్లో గాలిని ఊదితే అవన్నీ ఏ రకంగా దూర దూరంగా జరిగినట్లుగా మనకు కనిపిస్తాయో ఆ విధంగా మన విశ్వంలో ఈ అన్ని నక్షత్ర మండలాలు అన్ని ఒకదానికొకటి దూర దూరంగా జరిగిపోతున్నాయి. అవి ఎంత దూరంగా వెళుతుంటే అంత యొక్క వేగం పెరుగుతున్నది అనేటటువంటి విషయాన్ని మనకు తెలుపుతున్నాయి. అంటే ఈ విశ్వము నిరంతరంగా వ్యాపిస్తూనే ఉన్నది, దీనికి ఆద్యంతాలు లేవు. విశ్వ పదార్థం పరిమితమే కానీ దీనికి హద్దులు లేవు. అంటే మ్యాటర్ ఈజ్ ఫైనైట్ బట్ అన్బౌండెడ్, సరిహద్దులు లేవు విశ్వానికి అనేటటువంటి భావాన్ని ఆయన చెప్పారు. కాంతి 1 సెకండ్కి 300,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఈరోజు మనం ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి మనం కాంతి చేరడానికి ఈ 17 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరడానికి 8 నిమిషాలు కాలం పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సూర్యుడు 8 నిమిషాల క్రితం వాడు. సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము ప్రాక్సిమా సెంటారై. అక్కడి నుంచి మనం కాంతి భూమికి చేరాలంటే 4.5 సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా దూరంగా సుదూర ఎంత వందల సంవత్సరాల దూరం కాంతి ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో ఉన్నటువంటి నక్షత్రాల నుంచి మనం కాంతి చేరడానికి అంత కాలం పడుతుంది అని వివరించారు. ఉదాహరణకు మృచ్చికా రాశిలోని ఒక నక్షత్రం నుంచి కన్యా నక్షత్రం నుంచి మన భూమిని కాంతి చేరడానికి 380 సంవత్సరాలు పడుతుంది. మరి మిగతా నక్షత్రాల నుంచి రాసులు మనం చెప్తున్నాం కదా, ఆ రాసుల నుంచి మన భూమికి కాంతి చేరడానికి అన్ని 100 సంవత్సరాలు పడుతుంటే ఆ రాసుల్ని ఆధారం చేసుకుని జ్యోతిష్యులు ఈ జాతకాల గురించి మనకు చెప్తుంటారు. ఈ జాతకం దీని ప్రకారంగా ఈ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి వీడి బతుకు ఇట్లా అవుతుంది, ఆ బతుకు ఇట్లా అవుతుంది చెప్పి. అసలు అక్కడ నక్షత్రం నుంచి మన భూమి చేరడానికే నీకు 5 సంవత్సరాలు పడుతుంటే వీడు పుట్టేటప్పుడు వీడు చచ్చేటప్పుడు ఈ క్షణంలో అక్కడ ఆ నక్షత్రము ఏ కారణం చేయలేదో అదృశ్యమైపోతే ఆ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుందండి? అక్కడ నుంచి మళ్ళీ కాంతి మన భూమికి చేరడానికి 8 సంవత్సరాలు పడుతుందో 5 సంవత్సరాల తర్వాత మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇవన్నీ తెలియకుండా కేవలం రాసులు నక్షత్రాలు జాతకాలను చెప్పి పిచ్చి మాటలు చెప్పి జనాన్ని ప్రలోభ పెట్టి ఎవరైనా పెళ్లి సంబంధాలు చూడాలంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాడైనా సరే, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, ఎవరైనా కానీ ముందు రాసులు కుదరలేదండి, నక్షత్రాలు కలవలేదండి, జాతకాలు కలవలేదు మాట్లాడుకుంటారు. ఏంటండి ఈ పరిస్థితి? అసలు మనం నక్షత్రానికి అసలు లాజిక్ లేకుండా అసలు ఆలోచన లేకుండా మనం అన్నింటినీ కూడా బుద్ధిగా విశ్వసించడం వల్ల ఈ దుస్థితిలో ఉన్నాము. ఈ వాస్తవాలు తెలుసుకోవాలంటే ఆధునిక విజ్ఞానాన్ని
మనం అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. రెండవది ఆయన మత జాండ్యాల మోచతురకలు అనేటటువంటి ఒక మంచి గ్రంథం రాశారు. అందులో ఆయన ఒక చాలా మందికి ఏంటంటే కేవలం ఎప్పుడు చూసినా హేతువాదులు మానవాదులు వీళ్ళంతా కూడా ఈ హిందూ మతాన్ని ఈ పురాణాన్ని వీటిని మాత్రమే విమర్శిస్తుంటారు, మరి ఇస్లాం జోలికి కానీ మరి బైబిల్ జోలికి కానీ క్రిస్టియన్ జోలికి కానీ పోరు అనే ఒక అపప్రదం ఉంటుంది. అదేమి కాదు, అన్ని మతాల్ని విమర్శిస్తాము, అన్ని మతాలని గురించి విమర్శలు గ్రంథస్థం చేయడం జరిగింది. వ్యక్తాది రామేశ్వరం గారు మత జాండ్యాల మంచుకోకల అనేటటువంటి గ్రంథంలో ఈ బైబిల్లో ఉన్నటువంటి అకృత్యాలని అబద్ధాలని అశ్లీలాలని తీర్చి చెందాడు. అది చదివితే కానీ మీకు ఆ విషయాలు కోరకూడదు. మీ ఊరికి ఒకటి నేను మనం చేస్తాం. ఆయన స్టార్టింగ్లోనే ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను, ఇంగ్లీష్లోనేమో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, ఇంగ్లీష్లోనేమో దేవుడు స్వర్గాన్ని భూమిని సృష్టించాడని ఉంటే తెలుగులో వచ్చినప్పటికీ ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించను. అంటే స్వర్గం పోయి ఇక్కడ ఆకాశం వచ్చింది, అది ముందుది, తర్వాత అయింది, తర్వాత ముందు వచ్చింది. తర్వాత ఈ కొత్త నిబంధనలోనేమో ఆది అందు వాక్యం ఉండేది, ఆ వాక్యము దేవుని వద్ద ఉండేది, దేవుడు వాక్యం అయి ఉండేది. ఏమన్నా అర్థం ఉందండి మీ మాటలకి? అసలు ఆది అందు వాక్యం ఉండడం ఏంటి, వాక్యం దగ్గర దేవుడు ఉండడం ఏంటి, దేవుడు వాక్యం అయి ఉండడం ఏంటి? చీకటి అగాధ జలములపై చీకటి వ్యాపించి ఉండేది, దేవుడి ఆత్మ అగాధ జలములపై అల్లాడుతుండదు. అంటే దేవుడు సృష్టించక ముందే చీకటి ఉంది, అగాధ జలములు ఉన్నాయా? దేవుడి ఒక చోట, దేవుడి ఆత్మ ఒక చోట ఉంటుందా? అస్తమయము ఉదయము కలగగా దినమయ్యాడు. అప్పుడు ఇంకా సూర్యచంద్రుడిని ఆయన సృష్టించడం లేదు, అప్పుడే దినమైంది అంటాడు. గాలిని ఆయన సృష్టించక ముందే చెట్లు ఫలాలు ఇవన్నీ ఉన్నాయంటాడు. అంటే గాలి లేకుండానే చెట్లు పెరుగుతాయా? ఈ రకంగా ప్రశ్నించుకుంటూ పోతే అందులో నూటికి నూరు పాటు అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా అందులో వాస్తవం అనేది లేనే లేదు. అంటే ఇది ఆనాటి వాళ్ళ జ్ఞాన స్థాయిని తెలియజేస్తాయి. అంటే అది ఈనాటి జ్ఞానంతో పోలిస్తే అంత అజ్ఞానం తప్ప మనకు లేదు. అది అంతేకాదు, అందులో ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి విషయాలు, హింస, జనాన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చెందినటువంటి ఉదంతాలు కోపల్లలుగా కనిపిస్తాయి. వాయు వర్షం లేకుండా స్త్రీలను అవమానకరంగా వేపులు చేసి వాళ్ళను హింసించినటువంటి సంఘటనలు కోపల్లలు కనిపిస్తాయి. ఖురాన్లో 114 సురాలు ఉంటే 100 సురాల్లో ఈ కాఫిర్ల గురించి, అంటే విశ్వాసం లేనివాడు, దేవుడి యొక్క విశ్వాసం లేని వాళ్ళ గురించి ప్రస్తావన, వాళ్లకు ఎటువంటి శిక్షలు పడతాయి, వాళ్ళని భయపెట్టే విధంగా ఆ అవిశ్వాసంని సలసలకాయే నీళ్లు వాళ్ళకి పోయండి, కాలుతున్నటువంటి ఇనుప కడ్డీలను వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉంచండి, ఇటువంటి మాటలన్నీ ఆ గురాల్లో కనిపిస్తాయి. ఈ రకంగా మీరు బైబిల్ని తీసుకున్నా, గురాన్ని తీసుకున్నా, ఇంకొక మతాన్ని తీసుకున్నా, అసలు అన్ని అవమానకరమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అబద్ధాలతో ఉండినటువంటి అంశాలే తప్ప వాస్తవాలు లేనే లేవు. హిందూ పురాణాల్లో ఇంకా దాన్ని చెప్పాల్సిన పనే లేదు. అంతర్రాష్ట్ర గారు కొన్ని విషయాలు భాగవతం నుంచి దాన్ని స్థూలంగా చెప్పారు. కానీ ఏంటంటే విష్ణువు మోహిని అవతారం వెళ్ళినప్పుడు శంకరుడు అంటే శివుడు ఆ మోహిని వెంబడి పడ్డాడు. మోహిని వెంబడి పడితే ఆ కామపేదుడై అతను ఆడేరు వెంబడి ఒక ఏరు పరిగెత్తుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా పరిగెత్తాడు. అప్పుడు ఆయన జనరాంగం నుంచి వీర్యం స్రవించి భూమి మీద పడింది, అవే వెండి బంగారాలుగా మారింది అని చెప్పేసి భాగవతంలో కథ. అదేవిధంగా అగస్త్యుని భార్య లోపాంబుడు వెంబడి శివుడు కామప్రేతుడై వెంటబడితే ఆమె నీ అంగం ఊడిపోవుగాక అని శపించిందని, ఆమె శాప ప్రకారంగా శివుడి అంగం ఊడిపోయి భూమి చుట్టూ తిరగడం ప్రారంభించిందని. అప్పుడు ఈ సాధువులు మహర్షులు వీళ్ళంతా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా ఆమె ఆ లింగాన్ని ఆమె యోనిలో స్వీకరించిందని,
అదే ఈరోజు దేవాలయాల్లో కనిపిస్తున్నటువంటి శివలింగము, బాణవట్టము అదే ఆకారానికి సాక్షీభూతంగా ఉన్నాయని చెప్పి బాధ కథ. ఇవన్నీ ఏంటండి? అసలు ఎంత దురుత్సాహకరమైనటువంటి కథలన్నీ. వాటిని ఈరోజు మన వాళ్ళు ప్రవచనాల కాలంలో చెప్తున్నారు. ఇవన్నీ సత్యాలని ఆయన నిజంగానే అక్కడ సూచించినట్టుగా మన ఈ కోటేశ్వరరావు లాంటి వాళ్ళు, షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు, చిన్నజీయస్వామి లాంటి వాళ్ళు వాళ్ళ ప్రవచనాలు చెప్పి కుల వ్యవస్థను కాపాడమే ఈనాటి మత మీటాలు ప్రవచనకాల యొక్క ధర్మంగా కనిపిస్తుంది. ధర్మం అంటే వీళ్ళ దృష్టిలో నేను చెప్తుంటాను కదా, మొత్తం లోక సమస్త సర్వే జన సుఖిలో భవంతు అంటే అందరి జనులు సుఖంగా ఉండాలనేది. కానీ దాని అందు గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం అంటే గోవులు బ్రాహ్మణులు మాత్రమే సుఖంగా ఉండాలి, వాళ్ళకి మాత్రమే శుభం జరగాలి. ఏమిటిది అంటే సర్వజనులు మరి గోవులు బ్రాహ్మణులు లేరా? ఈ దేశంలో ఉన్నటువంటి అన్నిటికంటే భయంకరమైనటువంటి అమానుష కృత్యాలు మనకు ధర్మశాస్త్రంలో అంటే స్మృతులు అంటే మనుస్మృతి, దాని మనుధర్మశాస్త్రం, దానికి సంబంధించి వెంకటేంద్ర నరసింహ గారు రాసిన గ్రంథాన్ని చదివితే అసలు కంట నుంచి నీళ్ళు వస్తాయి. ఎంత భయంకరమైనటువంటి శిక్షలు కల్పించాలంటే మూడు జాతుల వాళ్ళు విజులు, మిగతా వాళ్ళు స్మృతులు అంటే ఆదిము ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడి వాళ్ళని జయించి వాళ్ళందరినీ సూత్రులుగా రాక్షసులుగా చిత్రించి వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. అటువంటి వాళ్ళ గురించి కథలన్నీ ఈ మొత్తం కథలన్నీ కూడా ఆర్యులను సమర్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ద్రావిడములను కించపరుస్తూ వాళ్ళను రాక్షసులుగా చిత్రిస్తూ చేసినటువంటి కథలే పురాణాలన్నీ కూడా. క్రీస్తు పూర్వము 187వ సంవత్సరంలో అశోకుని మనవడైనటువంటి బృహద్రథ చక్రవర్తిని అతని వద్ద సర్వ సైన్యాధికారిగా పనిచేస్తున్నటువంటి ఋషభేశ్వర సుముడు చంపి ఆ చక్రవర్తిని చంపి అతను రాజ్యానికి వస్తాడు. వచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి తిరోగమనం అంతా ప్రారంభమైంది. అంతవరకు వచ్చినటువంటి అభ్యులయ భావాలన్నీ అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి ఈ పురాణ కల్పితమైనటువంటి కట్టుకథలు, పురాణాలు, ఈ అష్టాదశ పురాణాలన్నీ అప్పటి నుంచి ప్రారంభమైనాయి. అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యి ఇంకా స్మృతుల రూపంలో ఇవన్నీ కూడా క్రమంగా మొత్తం అన్ని గౌతమ స్మృతులు, మన స్మృతులు ఇవన్నీ వచ్చినాయి. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, రామమ్మ మమ దేవత. అంటే ఈ జగత్తంతా దేవుడి అధీనంలో ఉంది, దేవుడు మంత్రాల అధీనంలో ఉన్నాడు, ఆ మంత్రాలు బ్రాహ్మణుల అధీనంలో ఉన్నాయి. అందుకే ఈ భూమి మీద దేవుడు ఎవరు? బ్రాహ్మణుడే. ఇది బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము, వాళ్ళ యొక్క ఆధిపత్యం చలాయించుకోవడానికి సూతుల్ని భయంకరమైనటువంటి శిక్షలు గురి చేశారు. ఎవరు కూడా వేదాన్ని చదవడానికి అర్హత లేదు ఎవరికి. వేదాలు ఎవరైనా చదివితే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి. ఎవరైనా కానీ బ్రాహ్మణుని పేరు పెట్టి ఉచ్చరిస్తే, పిలిస్తే వాళ్ళ నాలుకం పోయాలి. వేదం అంటే జ్ఞానం అని అర్థం. సో ఈ రకంగా బ్రాహ్మణులకు సమానంగా ఎవరైనా కూర్చుంటే ఆశీనులు అయితే వారి బిరుదులు కోసేది. అసలు మాట చెప్పడానికి వీళ్ళు ఎంత భయం. అందుకే అంబేద్కర్ మనస్ఫూర్తిని తగలబెట్టాడు. ఇప్పటికీ అవే భావాలు రాజ్యాంగం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చేంత వరకు ఈ శిక్షలు ఏ రకంగా ఉన్నాయండి? క్రిమినల్ కోడ్ అనేది అందరికీ సమానంగా లేదు. రావణం తప్పు చేస్తే
వాళ్ళ శిక్ష ఏమీ లేదు. మిగతా కులాల వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి భయంకరమైన శిక్షలు. రావణుడు ఎన్ని తప్పులన్నా చేయొచ్చు, అసలు శూద్రులకి ధనాన్ని ఆర్జించుకునే స్తోమత లేదు. వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి, పైన ఉన్నటువంటి ఉన్నాళ్ళ వారికి సేవ చేయడం మాత్రమే. వాళ్ళు ఏదన్నా వాళ్ళ ధనాన్ని సంపాదిస్తే ఆ ధనాన్ని బ్రాహ్మణుడు ఉచితంగా తీసుకోవచ్చు, లాక్కోవచ్చు, తప్పు లేదు. ఈ రకంగా విపరీతమైనటువంటి అసమానతలతో, విపరీతమైనటువంటి కల్చర్తో కూడినటువంటి శాస్త్రాలు అవి ధర్మశాస్త్రాలు అండి. అందుకనే ఆయన ఈ మనధర్మ శాస్త్రాలు, మనధర్మాల కౌటిల్య అని చెప్పి గ్రంథం రాశారు, అది ప్రతి ఒక్కరు తప్పక చదవాలి. తర్వాత మరి వేదాన్ని ధిక్కరించడం అనేది చార్వాకులు, బౌద్ధులు, జైనులు తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాలు ఇంకా దాటిన తర్వాతనే జరిగింది. అంటే దానికంటే ముందు ఏం జరిగింది, శంకరుడు 8వ శతాబ్దంలో వచ్చాడు. శంకరుడు వచ్చిన తర్వాతనే బౌద్ధం యొక్క నిర్మూలన పరిసమాప్తమైంది. అంటే 8వ శతాబ్దం నుంచి ఈ 1200 సంవత్సరాల కాలంలో, ఈ 1200 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, మొత్తం భక్తి ఉద్యమాలు, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ప్రస్థాన త్రయం అంటారు. అంటే భగవద్గీత, వీటికి వ్యాఖ్యలు చెప్పడానికి శంకరుడు అద్వైత పరంగా, రామానుజుడు విశిష్టాద్వైత పరంగా, మధ్వాచార్యుడు ద్వైత పరంగా వాటికి వ్యాఖ్యానాలు చెప్పారు. అంటే ఒకే రకమైనటువంటి విషయానికి ముగ్గురు 3 రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే దాన్ని ఎంత అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు అన్నింటినీ కావాలంటారు. శంకరుడు చెప్పింది కరెక్టే, రామానుజుడు చెప్పింది కరెక్టే, మధ్వాచార్య చెప్పింది కరెక్టే. ఎట్లవుతుందండి, పరస్పర విరుద్ధమైనటువంటి విషయాన్ని ఏకకాలంలో ఆమోదించడం అనేది మనలో ఉన్నటువంటి ఒక పెద్ద జాడ్యంగా భావించాలి అంటారు వీళ్ళంతా. సో ఆ రకంగా మొత్తం వీళ్ళంతా అంధకార యుగ నిర్మాతలు అంటాను నేను. అంటే శంకరుడు, రామానుజుడు, ఈ మధ్వాచార్య వీళ్ళంతా కూడా ఒక అంధకార యుగానికి వాళ్ళు స్థాపించారు, అంధకార యుగాన్ని నిర్మించారు. ఈ అంధకార యుగాన్ని బద్దలు కొట్టి మొట్టమొదటిసారిగా వాళ్ళని ప్రశ్నించినటువంటి వాడు మళ్ళీ మనకు 1700వ శతాబ్దంలో వచ్చినటువంటి వేమన వెంకటాద్రి మాస్టర్ గారు. త్రిపురనేని స్వామినేని త్రిపురనేని అనేటటువంటి గ్రంథం రాశారు సంతము. అందులో మొత్తం అన్ని ఈ విషయాలని అందులో ప్రస్తావించడం జరిగింది. వేమన మొట్టమొదటిసారి వేదాల్ని, కులాల్ని, మతాల్ని, ముహూర్తాల్ని, పిండాల్ని అన్నింటినీ కూడా విమర్శిస్తూ గొప్ప పద్యాలు అడిగాడు. మీకు ఒక రెండు చెప్పాలంటే, ఇప్పుడు బ్రాహ్మణంలో స్త్రీలు శూద్రులు, ఎందుకంటే ద్విజులు కాదు. ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వాళ్ళని అర్థం. అంటే మొట్టమొదటిసారి తల్లి గర్భంలో పుట్టినప్పుడు, 2వసారి జంధ్యం వేసుకున్నప్పుడు, జంధ్యదారులు వేస్తారు కదా అది. సో స్త్రీలకు ఉపనయనం ఉండదు కాబట్టి వాళ్ళ సూత్రంతో సమానం. కాబట్టి వేమన ఏమంటాడంటే, తన్నుగన్న తల్లి, తన తల్లి, పినతల్లి, తండ్రి గన్న తల్లి, తాత తల్లి, ఎల్ల సూత్రులైన ఏంటి బాగుపడతారు. అంటే నిన్ను కన్న తల్లిదండ్రులు, మీ తల్లి తల్లిదండ్రుల కన్న తాతలు అందరూ కూడా సూత్రులే. అంటే స్త్రీలంతా సూత్రులే కదా. ఇటువంటి సూత్రులైనటువంటి తల్లులు పుట్టినటువంటి మీరు బ్రాహ్మణులు ఎట్లయినారని చెప్పి ప్రశ్నిస్తారు. కనక మృగము భూమిని కత్తు లేదనకుండా తరుణి విడిచి పోయే దాశరథీయు, తెలివి లేని వాడు దేవుడు ఎట్లాయా. అంటే భూమి మీద బంగారు చిక్కు అనేది ఉంటుందా ఉండదా అనేటటువంటి కనీసం కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి దేవుడిగా నేను ఎట్లా భావిస్తున్నావు అన్న తెలివి తక్కువ వాడిని అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. పిండములను చేసి పితరులను తలపోసి కాకులను వింటూ గాడిదలారా, పియ్యజనుడు కాకి పితరుడు ఎట్లాయారా. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి అర్థమవుతుంది కాబట్టి. ఈ రకంగా అసలు వేదాల గురించి, వేద విద్యలలో వేశ్యల వంటివి భ్రమల పెట్టు
తీట పడగలను అంత భయంకరంగా ఆయన విమర్శించాడు. అంటే చారవాకుల తర్వాత బౌద్ధుల తర్వాత మళ్ళీ వేదాలను ధికరించినటువంటి వాడు మనకు వేమని కనిపిస్తాడు. అయినా సరే ఈనాటికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలతో సహా అందరూ ఏం చేస్తున్నారు, వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నారు. వేదాల్లో ఏదో విజ్ఞానం ఉందని చెప్పి దాన్ని విషప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారంటే పురాణ కథలు మనకు ఉన్నాయి కదా, వినాయకుడు తల నరికినటువంటి శివుడు మరి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టాడని దాన్ని ఒక సర్జరీ అంటే ఆ రోజుల్లోనే తలను మార్చే సర్జరీని శివుడు చేశాడు. అదేవిధంగా కౌరవులు 100 మంది పుట్టారు కదా, 100 మందిని గుండెల్లో పెట్టి ఆ పిండాన్ని మనుషులుగా రూపొందించారంటే వాళ్లకు ఆ రోజుల్లోనే అటువంటి విద్య తెలుసు. ఈరోజు మనం ఏం చెప్తున్నాము, టెస్ట్ ట్యూబ్ని మనం ఈరోజు సృష్టిస్తున్నాం కదా, ఆ రోజుల్లోనే మన వాళ్ళకి తెలుసు. మరి ఈ పురాణాల్లో ఈ దేవుళ్ళు రాక్షసులు యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళు అస్త్రాలు వదిలేరు కదా, మరి ఇటువంటి అస్త్రాలు అంటే ఈ రోజు ఈ కన్నాంతర చిప్పడులు మన వాళ్ళు ఏవైతే చెప్తున్నారో మిసైల్స్ ఇటువంటివి ఆ రోజుల్లోనే మన వాళ్ళకు ఉన్నాయి. మన వాళ్ళు ఆ రోజుల్లోనే విమానాన్ని కనిపెట్టారు. భరద్వాజ వైమానిక శాస్త్రవేత్తలు ఉంటే దాన్ని తుప్పు కింద వెంకట రాష్ట్ర గారు పూర్వం భారతదేశంలో విమానాలు ఉండేవని గ్రంథంలో చీర్చి చెండాడాడు. ఏంటి ఆవు మూత్రము మేక మూత్రము గురాల మూత్రము ఏనుగు మూత్రము ఇటువంటి వాటిని తయారు చేసి ఇటువంటి వాటిని కలిపితే ఏను విమానాలు తయారవుతాయండి. భరద్వాజ వైమానిక శాస్త్రంలో అదే చెప్తున్నారు వాడు. అసలు ఎంత నాన్సెన్స్ ఎంత విషయం చెప్పడానికి అసలు మాటలు సరిపోవు అన్నమాట. అంత భయంకరమైనటువంటి అజ్ఞానంతో ఈ పురాణ సాహిత్యం అంతా గబ్బు కొడుతున్నది. అందుకే నాళ్ళ వెంకటేశ్వరరావు గారు చెప్తాను, ప్రతిదాన్ని ప్రశ్నించండి, ప్రశ్న తోడ కలుగు పరిణత జ్ఞానము, ప్రశ్న తోడ కలుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నాంతకమున నవయుగాల వాట ధారలు అన్న. అంటే ఈ పురాణాల్లో ఉన్నటువంటి వీటిని మనం కలిసి పంపించకపోతే మనం ఏనాటికైనా కానీ కిందికే పోతాం తప్ప మనం పైకి రాలేము అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రాసినటువంటి ఆ రచనలు కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మరి ఒకటి రెండని కాదండి, అసలు మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కానీ ఏదో ఒక దొడ్డిదానిన వాటిని ప్రవేశపెట్టడం. ప్రపంచ మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో సాక్షాత్తు ప్రధానమంత్రులు మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు తర్వాత విశ్వవిద్యాలయ ఛాన్సలర్ హోదాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని సమర్థిస్తూ ప్రసంగం చేస్తున్నాను. ఇంకా ఏమనుకోవాలి, మన విశ్వవిద్యాలయాలు ఎటువంటి మూఢ విశ్వాసాలకు నిలయాలుగా మారుతున్నాయనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశంగా కనిపిస్తున్నది. జ్యోతిష్యాన్ని గురించి వాస్తు గురించి ఇవి తప్పులు అని చెప్పి మనం చెప్పినా మరి శాస్త్రవేత్తలు చెప్పినా ప్రకటనలు చేసినా ఈరోజు విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యానికి కోర్సులు పెట్టి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పోయిన వారంలో భూత వైద్యం మీద కోర్సులు ప్రవేశపెట్టారు కాశీ విశ్వవిద్యాలయాలు. భూత వైద్యం మీద సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఏంటండి మన విశ్వవిద్యాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం? ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే అసలు మనం హేతువాదానికి ఏనాడో తిరోధకాలు ఇచ్చాము, సైన్స్ ని వ్యతిరేకించాము. వీటన్నిటికీ కారణము మనం సైన్స్ ని ఆహ్వానించకపోవడం. అంటే కూసుకుపోయిన మనస్తత్వం, మనకు తెలిసిందే కరెక్ట్, మన పూర్వీకులకు తెలిసిందే కరెక్ట్, మన మహర్షులు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి మన వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సైన్సు ఎంత అభివృద్ధి చెందింది, ఎన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు, ఎట్లా కనిపెట్టారు వాళ్ళు, ప్రకృతి నియమాలను అధ్యయనం చేసి ప్రయోగాల ద్వారా అన్ని కనిపెట్టారు. కాబట్టి ఈరోజు మనకు మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ మరి సినిమాలు కానీ విమానాలు కానీ ఏదైనా తీసుకోవచ్చు, మరింత కూడా ఆధునిక విజ్ఞానం చదవడం వల్ల మనకు లభ్యమవుతున్నాయి. ఈ సౌకర్యాలు అన్నింటినీ మనం అనుభవిస్తూ మనం దేని ప్రచారం చేస్తున్నాము, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాము. ఆధునిక విజ్ఞానానికి వ్యతిరేకంగా, శాస్త్రీయ విజ్ఞానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాము. ఎక్కడుంది లోపం అంటే అనుభవించేది వేరు, ప్రచారం చేసేది వేరు. మనకంటే మతస్థులే ఆధునిక విజ్ఞాన పరికరాలను వాడుకుంటున్నారు. ఏది వాళ్ళ మత ప్రచారానికి, కానీ హేతువాదులు మానవవాదులు మరి శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా
వాటిని మనం సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం. ఈరోజు మీడియా చూసినట్లయితే మరి మతాలు ఒకప్పుడు మతాలు మాత్రమే ఇవన్నీ తప్పు చేస్తున్నాయని అనుకున్నాం. ఈరోజు రాజకీయాలు వచ్చిన తర్వాత అంతకంటే భయంకరంగా తయారయ్యాయి. రాజకీయ నాయకులు యజ్ఞాలు చేసి వర్షాలు కురిపిస్తామంటున్నారు, దేవాలయాలకు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నారు, కులాల వారీగా బడ్జెట్ని విభజించి ఫలాని కులం వాడికి 8 కోట్లు ఫలాని కులం వాడికి 8 కోట్లు ఇస్తున్నారు. అసలు మనకు భయంకరమైనటువంటి ఈ కుల వ్యవస్థ నాశనం కాకుండా భారతదేశం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదనేది మన అవగాహన. కానీ ఈ కులాలు ఇంకా ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. మరి ఎప్పటికి పోతాయి ఈ కులాలు? ఈ మూఢ విశ్వాసాలు ఎప్పుడు అంతరించిపోతాయి? కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి? ఈ కులాలు పోవాలన్న, మూఢ విశ్వాసాలు పోవాలన్నా దీనికి మూలమైనటువంటి కారణం ఏంటంటే మతాలు, ఆ మత గ్రంథాలు, ఆ మత గ్రంథాల్లో ఉన్నటువంటి భావాలు. కాబట్టి మన పోరాటము ఆ భావాలతో చేయాలి. అంటే భావాల్లో మార్పు రాకుండా సమాజంలో మార్పు రాదు. సమాజ నిర్మాతలు ఎవరు? వ్యక్తులే సమాజ నిర్మాతలు. వ్యక్తులు లేకుండా సమాజం లేదు. వ్యక్తులు అభివృద్ధి చెందకుండా సమాజం అభివృద్ధి చెందదు. ఒక సమాజం యొక్క అభ్యుదయాన్ని కొలవాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని ప్రమాణంగా తీసుకోవాలి. మ్యాన్ ఇస్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్. మ్యాన్ ఇస్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. మ్యాన్ ఇస్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని ప్రొటాగరస్ చెప్పినా, మ్యాన్ ఇస్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ అని ఎంఎన్ రాయ్ చెప్పినా, ఇదంతా కూడా మానవవాదానికి సంబంధించినటువంటి అంశం. అంటే ఒక్క మానవవాదంలో తప్ప మిగతా అన్ని సిద్ధాంతాలలో కూడా మానవుడికి స్థానం లేదు. కులంలో, మతంలో, ఇంకొక దాంట్లో దేవుడు ఉంటాడు, మతం ఉంటుంది, రాజకీయాల్లో పార్టీలు ఉంటాయి. అన్నిటికీ ప్రధాన స్థానం అక్కడ పార్టీలు, మతాలు, దేవుడు ఉంటాడు. వాటి తర్వాత వాటికి సాధనాలుగా మాత్రమే మనుషులు ఉంటారు. ఈ ఇవన్నీ కూడా సమిష్టి విద్యాభావాలు అంటారు. అంటే ఒక కులము, వర్గము ఇటువంటివి ఒక విద్యాభావాలు, వాస్తవంగా వాటి ఉనికి లేదు. అయినా సరే అటువంటి ఆ విద్యాభావాలకి మనుషులు పనిచేసేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. నీవు దేశం కోసం త్యాగం చెయ్యి, నీవు రాష్ట్రం కోసం త్యాగం చెయ్యి, నీ మతం కోసం త్యాగం చెయ్యి, నీవు జాతి కోసం త్యాగం చెయ్యి అని చెబుతున్నారు. మరి మన చరిత్ర చూసినట్లయితే జాతుల పేర్లతో కోట్ల మందిని చెప్పినటువంటి ఉదంతాలు ఉన్నాయి, వర్గాల పేర్లతో కోట్ల మందిని చెప్పినటువంటి ఉదంతాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకు హిట్లర్, జర్మన్ జాతి ప్రపంచంలో అన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటి జాతి, ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి అర్హత ఒక జర్మన్లో మాత్రమే ఉంది అని చెప్పి జాతి అహంకారాన్ని ప్రదర్శించి ఐన్స్టీన్ మొట్టమొదటి శత్రువు అతను చంపండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు. అప్పుడు ఐన్స్టీన్ జర్మన్ వాడు ఐన్స్టీన్, ఐన్స్టీన్ జర్మన్ వదిలిపెట్టి పారిపోయి మరి అమెరికాలో వచ్చి అక్కడ స్థిరపడారు. అంటే ఈ రకంగా జాతి అహంకారంతో హిట్లర్ కొన్ని కోట్ల మందిని సంహరించాడు, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు. అదేవిధంగా కమ్యూనిస్టు స్టాలిన్, కమ్యూనిస్టు నాయకుడు రష్యా అధినేత లెనిన్ తర్వాత వచ్చాడు, అతని భావాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళందరినీ కూడా కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపించేసి చంపించేశాడు. వందలు వేలు కాదండి, లక్షలు కోట్ల సంఖ్యలో జనాన్ని చంపారు. ఏ రకంగా చంపారు? వర్గం పేరుతో చంపారు. అక్కడేమంటే జాతి పేరుతో చంపారు, మరో చోట మరొక పేరుతో. ఈ రకంగా మనుషుల్ని చంపడమే జరుగుతుంది. మతాల్లో అదే జరిగింది, జాతిలో అదే జరుగుతుంది, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టే వీటన్నింటినీ అర్థం చేసుకుని సరైనటువంటి దానికి రావాలి అని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిజాన్ని ప్రతిపాదించాడు. ఆయన భారతదేశంలో బెంగాల్లో 1887 సంవత్సరంలో పుట్టి చిన్న వయసులోనే విప్లవ గ్రూపుల్లో చేరి దోపిడీలకు పాల్పడి బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పంపించాలంటే సాయుధ పోరాటం చెయ్యాలి అని చెప్పి ఆయన ఆయుధాల కోసం ఆయుధాల అన్వేషణలో అనేక దేశాలు తిరిగి చివరికి విఫలమై అక్కడి నుంచి అమెరికా చేరి అమెరికాలో మరి అప్పుడు అమెరికా బ్రిటన్ అంతా ఒకటే గ్రూప్లో ఉండేవి ఆ యుద్ధ సమయంలో. ఆ 1916లో అమెరికా చేరి అక్కడి నుంచి రహస్యంగా మెక్సికో వెళ్ళి
మెక్సికోలో సోషలిస్ట్ పార్టీలో చేరి దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. మళ్ళీ 2 సంవత్సరాల కాలంలోనే అక్కడ ఉన్నటువంటి మెక్సికన్ సోషలిస్ట్ పార్టీని కమ్యూనిస్టు పార్టీగా మార్చి కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించాల్సి వాడయ్యాడు. అంటే రష్యా వెలుపల రష్యాలో 1917 లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడితే రష్యా వెలుపల ప్రపంచంలో మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన వారిలో ఎంఎన్ రాయ్ ఉన్నాడు. ఆ రకంగా మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఎంఎన్ రాయ్ ఆ విధంగా 2వ కమ్యూనిస్టు రాజ్య స్థాపన రాజ్యాన్ని స్థాపించడానికి అక్కడ కృషి చేసిన తర్వాత ఆ లెనిన్ దృష్టిలోకి వస్తుంది. ఈ విషయం వచ్చిన తర్వాత మనకు తెలియకుండా మరి ప్రపంచంలో ఇంకో కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించినటువంటి ఎంఎన్ రాయ్ పిలిపించండి అని చెప్పేసి ఆయన ద్వితీయ కమ్యూనిస్టు మహాసభకు రాయిని పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత అక్కడ ఈ వలస దేశాల్లో కమ్యూనిస్టులు ఎటువంటి విధానాన్ని పాటించాలి అనేటటువంటి సమస్య మీద చర్చ జరుగుతుంది. అప్పుడు లెనిన్ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ప్రతిపాదిస్తాడు. అది రాయిని కూడా చూడమంటాడు. రాయి దాన్ని చూసి ఇది తప్పు అంటాడు. అయితే మరి మీ అవగాహన ప్రకారం మీరు మరొక సిద్ధాంతాన్ని తయారు చేయమని చెప్తే రాయి వలస సిద్ధాంతాన్ని తయారు చేసి ఇస్తాడు. అప్పుడు మహాసభలో చర్చించిన తర్వాత ఆ 2 సిద్ధాంతాలని ఆ మహాసభ ఆమోదిస్తుంది. చివరికి చరిత్రలో రాయి చెప్పినటువంటి సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పేసి తేలింది. అదేవిధంగా 1926 రాయి మొత్తం ప్రపంచ కమ్యూనిస్టు అధినేతల్లో ఒకటిగా తయారయ్యాడు. అంటే మొత్తం ఇంటర్నేషనల్ కమిటర్ అంటాం కమ్యూనిస్టు గ్రూపులు ఉన్నాయి ప్రపంచాన్ని. ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలు ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలనేటటువంటి ఆ గ్రూపుల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఆ క్రమంలో 1927 చైనాలో జరుగుతున్నటువంటి విప్లవానికి ఆయన పంపించి అక్కడ ఏం జరుగుతుంది మీరు వాళ్ళను సరిగ్గా గైడ్ చేయండి అని చెప్పి ఆయన పంపడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి రాయ్ చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు పాటించారు. అందువల్ల అక్కడ అది విఫలం కాదు. ఆ విషయాన్ని చెప్తామని ఆయన తిరిగి వచ్చినప్పటి కట్ట ఇక్కడ స్టాలిన్ ఆయన అసలు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. అప్పటికే ఆయన అర్థమైపోయింది. అంటే స్టాలిన్ తనను వ్యతిరేకించే వాళ్ళను తన భావాలకు భిన్నంగా ఆలోచించే వాళ్ళందరినీ కూడా చంపడం ప్రారంభించాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ బ్రతకడం కష్టం అని చెప్పి భావించి రహస్యంగా మిత్రుల సహకారంతో రష్యా నుంచి జర్మనీకి వచ్చేస్తాడు. బాయ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎలాగైనా సరే మన భారతదేశానికి వెళ్ళి అక్కడ మనం మనిషి చేయాలని చెప్పేసి 1930 ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కళాకారంలో రహస్యంగా పార్టిసిపేట్ చేస్తాడు. పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు 1931 ఆయన అరెస్ట్ చేసి ఆయన అంతకుముందు ఆయన కాన్పూర్ పుట్ట కేసులు ఇవన్నీ ఉన్నాయి. అందులో ముద్దయ్యగా ఆయన్ని తీసుకెళ్లి శిక్షించి అరెస్ట్ చేసి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. సో ఆయన 1931 36వ సంవత్సరం వరకు జైల్లో ఉంది. ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయన అనేక తాత్విక సిద్ధాంతాన్ని శాస్త్రీయ గ్రంథాన్ని అధ్యయనం చేసి 9000 పేజీల రచనలు చేశారు. అందులో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అనేటటువంటి గ్రంథం చాలా ఉన్నతమైనటువంటిది. మరి దాని తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకాల్లో 3 P's అండ్ 3 R's అంటే పాలిటిక్స్ పవర్ అండ్ పార్టీస్ అదేవిధంగా రీజన్ రొమాంటిసిజం అండ్ రెవల్యూషన్స్ ఈ గ్రంథాలన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి గ్రంథాలు రాయ్ సాహిత్యం. ఈ రాయ్ సాహిత్యం చదివిన తర్వాతనే వెంకట్ నేషనల్ గారు ఈ హ్యూమనిస్టు భావాలకు ఆకర్షితులై దాన్ని అవగాహన చేసుకుని ఆయన ఈ విధమైనటువంటి రచనలు చేయగలిగారు. బాల్యంలోనేమో కవిరాజు త్రిపుణ్యం రామస్వామి గారి భావాలతో ప్రభావితులయ్యారు. తదనంతర కాలంలో రాయ్ భావాలతో ప్రభావితులయ్యారు. ఆ విధంగా ఆయన ఎంఎన్ రాయ్ ప్రతిపాదించినటువంటి రాడికల్ హ్యూమనిజం అనేది ఈ కమ్యూనిజాన్ని అధిగమించినటువంటి భావాలు. అంటే కమ్యూనిజంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అని రాయ్ అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి లోపాలని స్పష్టంగా గ్రంథస్థం చేసి దానికి పరిష్కారంగా ఆయన రాడికల్ హ్యూమనిజం ప్రతిపాదించాడు. స్థూలంగా చెప్పాలంటే నేను ఎక్కువ సమయం తీసుకోను. మార్క్సిజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలు గతి తార్కిక భౌతికవాదం. మార్క్సిజానికి తార్కిక సిద్ధాంతం గతి తార్కిక భౌతికవాదం డైలెక్టికల్ మెటీరియలిజం అంటారు. ఈ గతి తార్కిక భౌతికవాద సూత్రాలన్నీ కూడా
ఆధునిక విజ్ఞానం ఆమోదించదు. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారితీస్తాయనే మొదటి సూత్రం. వైరుధ్యాల మధ్య అంతస్తంగ వైరుధ్యాల అంతస్తంగమ సూత్రం అంటే ఇంటర్ పెనెట్రేషన్ ఆఫ్ ఆపోజిట్స్ అనేది రెండవ సూత్రం. అభావం అభావం చెందడం అంటే నెగేషన్ ఆఫ్ నెగేషన్ అనేది మూడవ సూత్రం. ఈ మూడు సూత్రాలు తప్పే. ఈ మూడు సూత్రాల్లో ఒక్కదాన్ని మాత్రమే నేను ఆమోదిస్తానన్నాడు మాబో. ప్రధానమైన సూత్రాన్ని ఆయన తిరస్కరించాడు. స్టాలిన్ రెండు సూత్రాలను మాత్రమే ఆమోదిస్తానన్నాడు. ఈ రకంగా అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టు నాయకుల్లోనే గతదానికి భౌతిక వాద సూత్రాల్లో ఏకాభిప్రాయం లేదు. అది శాస్త్రం ఎలా ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా గతదానిక మన వెంకట మాస్టర్ గారు రాశారు. గతదానిక భౌతిక వాదం శాస్త్రీయమా అని దాన్ని ఆయన ఇంగ్లీష్లో రాస్తే నేను తెలుగులోకి అనువాదం చేశాను. ఆ పుస్తకాలు చదివితే ఆ మార్క్సిస్ట్ గతకాలం వేరే తప్పుడు మనకు అర్థం అవుతుంది. ప్రధానంగా మార్క్సిజం ఉన్నటువంటి లోపాలు ఒక ఐదారు ఉన్నాయి. అవి ఏంటంటే ఎకనమిక్ డిటర్మినిజం అంటే ఆర్థిక నియతివాదం, తర్వాత కార్మిక వర్గ నియంతృత్వం, ఏంటంటే సమాజంలో ప్రతిదాన్ని ఆర్థిక అంశాలే నిర్ణయిస్తాయి అనేది మార్క్సిజం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. అంటే ఆర్థిక విషయాలు తప్ప మిగతా వేదికలు ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించవు. మిగతా భావాలు కానీ మతాలు కానీ నీతి కానీ మిగతా అన్ని విషయాలు కూడా ఉపరితల అంశాలు. అంటే ఆర్థికం అనేది గుణాలు అయితే మిగతావన్నీ కూడా రాజకీయాలు మతాలు భావాలు ఇవన్నీ కూడా ఉపరితల అంశాలుగా వాళ్ళు భావిస్తారు. కానీ అది తప్పు అని చెప్పి మనకు ఆధునిక విజ్ఞానం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మనం పూర్వకాలంలో జరిగినటువంటి భావోద్యమాలు కానీ ఈనాడు జరుగుతున్నటువంటి భావోద్యమాలు కానీ ఆర్థిక కారణాలను మనం చూపించలేదు. చారవక ఉద్యమానికి కానీ జైన ఉద్యమానికి కానీ బౌద్ధ విప్లవానికి కానీ మరి ఏ ఆర్థిక కారణాలు కారణమని కాదు. కాబట్టి భావాల యొక్క స్థానాన్ని మనం సక్రమంగా తెలుసుకోవాలి. భావాలకు ఉన్నటువంటి స్వభావాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే భావాలకు స్థానం ఇవ్వలేకపోవడం వల్లనే మార్క్సిజం విఫలం చెందింది అని చెప్పి రాయ్ అభిప్రాయపడ్డాడు. సో ఆ రకంగా మార్క్సిజంలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడం కోసం ఎన్నెన్నో ఆలోచించి బియాండ్ కమ్యూనిజం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. మరి తర్వాత 22 రాడికల్ హ్యూమనిస్ట్ సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. అందులో మొదటి 6 సూత్రాలు తాత్విక అంశాలకు సంబంధించినటువంటివి. వాటిని వెంకటాద్రి మాస్టర్ ఆ మొదటి 6 సూత్రాలలో భాష్యం రాస్తూ మానవుడు సమాజం ప్రకృతి ప్రకృతి సమాజం మానవుడు అనే గ్రంథం రాశారు. మరి ఈ రకంగా అసలు తాత్విక విషయాలకు సంబంధించి మానవ అభ్యుదయానికి మార్క్సిజం పనికిరాదు, మార్క్సిస్టులు కార్మిక నియంతృత్వాన్ని కోరుతున్నారు, హేతువాదం అన్ని రకాల నియంతృత్వాలతో వ్యతిరేకిస్తుంది, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సైనిక నియంతృత్వాలు కమ్యూనిస్ట్ నియంతృత్వాలు ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి వీటి స్థానంలో మనము సరైనటువంటి వాటిని మనము తీసుకురావాలి అని ప్రయత్నించి ఎంఎల్ రాయ్ మరి పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని సహకార ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు. ఆయన దాదాపు 80 సంవత్సరాల పూర్వమే ఈ పార్టీల యొక్క స్వభావాన్ని అవగాహన చేసుకుని ఆయన గ్రంథాలు రచించారు. పార్టీలు ఈరోజు మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నటువంటిదంతా కూడా ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది పార్టీ స్వామ్యం అయిపోయింది. రాజకీయాలన్నీ పార్టీ రాజకీయాలే, పార్టీ లేకుండా ఏ రాజకీయాలు లేవు. కాబట్టి ఈ పార్టీల యొక్క స్వభావమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి ఆ రోజే తీర్చాడు ఎన్ఎల్ రాయ్. ఈ పార్టీలు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్ట పట్టిస్తున్నాయి. ముందేమో ఎన్నికల ముందు ప్రజా సంక్షేమమే మా యొక్క లక్ష్యమని చెప్పి బయలుదేరి శుష్క నినాదాలు చేసి తర్వాత వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ప్రజల్లో చీలికలు తీసుకొచ్చి
మతాల పరంగా కులాల పరంగా వాళ్ళను ఆవేశాలకు గురి చేసి మరి ప్రలోభాలు పెట్టి డబ్బులు పంచి రకరకాలైనటువంటి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని కైవసం చేసుకుంటున్నారు. అంటే